హాయ్ అండి, నమస్తే. నేను మీ విశాల. ఈరోజు మనం ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న తమలపాకుతో బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా తమలపాకులు శుభ్రంగా కడిగి పెట్టుకోండి. పిండికి కావలసిన పదార్థాలు: శనగపిండి, బియ్యం పిండి, ఉప్పు, కారం, బేకింగ్ సోడా. ఇప్పుడు ఒక గిన్నెలో 1 కప్పు శనగపిండి, 1 కప్పు బియ్యం పిండి, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని కలపండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోండి. మరీ పలుచగా కాకుండా సరిపడి కలుపుకోండి. సరే కదా, ఈ విధంగా కలుపుకోవాలి. పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె వేసుకుని వేడి చేయండి. ఇప్పుడు ఒక తమలపాకు తీసుకుని మనం కలిపి పెట్టుకున్న మిశ్రమంలో ఈ విధంగా ముంచుకుని నూనెలో వేసి వేగించుకోండి. అన్ని తమలపాకులు వేగించుకోండి. ఇలా ఒకవైపు వేగాక రెండవ సైడ్ తిప్పుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగించుకోండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తమలపాకు బజ్జి రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాకు చెప్పడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మిర్చి బజ్జి పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ విశాల విటమిన్స్.